వెల్కమ్ టు మన వాయిస్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా ఫలితం బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ అని తెలిచేశారు అభిమానులు. బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని అందరూ అంటున్నారు. ఇక రాజమౌళి నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ తో అని అనౌన్స్ చేసిన సంగతి విదితమే. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్న దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కేఎల్ నారాయణ అటు రాజమౌళికి ఇటు మహేష్ బాబుకు ఇద్దరికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఎప్పుడో మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయాలని అనుకున్నాడు, అయితే అది కుదరలేదు. ఎట్టకేలకు ట్రిపుల్ ఆర్ తర్వాత చేసే సినిమా మహేష్ బాబుతోనే అని ఇప్పటికే ప్రకటించేశారు. బాహుబలి సిరీస్ సినిమాలు ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ సినిమా కావడంతో మహేష్ సినిమా ఎలా ఉంటుంది అన్న ఉత్సుకతతో అభిమానులంతే ట్రిపుల్ ఆర్ సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేశారు. ఈ సినిమా వసూళ్లు లాభాలను బట్టే నెక్స్ట్ మహేష్ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి అన్నది ఆధారపడి ఉంటుంది. రాజమౌళి సినిమా అంటేనే బయ్యర్లు జూదమాడేస్తున్నారు. బాహుబలి 1 మించి బాహుబలి 2 సినిమాను కొన్నారు, అయితే ఆ సినిమా అంతకు మించి ఆడేసింది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాను కూడా బాహుబలి 2కి మించిన రేట్లతో కొన్నారు. పైగా కరోనాకు ముందే అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో వారికి లాభాల పంట పండనుంది. ఇక రాజమౌళి గత సినిమాలను మించిపోయేలా సూపర్ స్టార్ తో సినిమా తీయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఒక బాలీవుడ్ మీడియా విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ బాబు అభిమానులకు మంచి కిక్కిచ్చే ఒక మాట అయితే చెప్పారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా మాత్రం మామూలుగా ఉండదని, ఇప్పుడు రాబోతున్న ట్రిపుల్ ఆర్ అలాగే ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసిన బాహుబలి కంటే కూడా భారీ స్థాయిలో ఉంటుంది అని బలమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది అని, సరికొత్త అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది అని కూడా చెప్పడంతో అప్పుడే అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.